విశాఖలో మకాం పేరుతో మరో జగన్ నాటకం ఐకానిక్ నిర్మాణాలు చేపడతామని ప్రకటన గత ఎన్నికల్లో అమరావతిలోనూ ఇదే తరహా హామీ లేఅవుట్ల ముసుగులో వైకాపా నేతల అక్రమ వ్యాపారాలు పట్టించుకోని అధికార యంత్రాంగం ప్రభుత్వ ఖజానాకు ఏడు వందల కోట్ల రూపాయల నష్టం తెలుగుదేశం జనసేన డిక్లరేషన్ పై బీసీ వర్గాల హర్షం పది ప్రధాన అంశాలు ప్రకటించడంపై సంతృప్తి వైకాపా సర్కార్ చేసిందేమీ లేదని విమర్శలు లోక్సభ ఎన్నికలు రిఫరెండంగానే భావిస్తామన్న రేవంత్ రెండెంకల సీట్లు గెలుస్తామని ధీమా భాజపా భారస కుమ్మక్కయ్యాయని ఆరోపణ ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని నేడు భారాస ఆందోళన కాంగ్రెస్ హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ కార్యాలయాల వద్ద నిరసన మేడిగడ్డ పరిశీలనకు నేడు రానున్న ఎన్డీఎస్సీఏ నిపుణులు మొత్తం నాలుగు రోజుల పాటు పర్యటన మూడు ఆనకట్టాలను సందర్శించనున్న కమిటీ సభ్యులు కోల్కతాలో పరుగుకు సిద్ధమైన నీటి అడుగున నిర్మించిన మెట్రో ఏడు ప్రారంభించనున్న ప్రధాని మోదీ దేశంలో తొలి నదీ గర్భ మార్గంగా ఖ్యాతి ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్ మరో నాటకానికి తెరలేపారు అధికారంలోకి వచ్చి అమరావతి అంతు చూసిన జగన్ త్వరలోనే విశాఖకు వచ్చేస్తున్నానని పలుమార్లు ఘనంగా ప్రకటించుకున్నారు అది కార్యరూపం దాల్చకపోవడంతో ఇప్పుడు సరికొత్త రాగం అందుకున్నారు ఎన్నికలయ్యాక విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారట భవనాలు కట్టి అక్కడే ఉంటానంటూ మరోసారి పాత పల్లవినే అందుకున్నారు అధికారంలో ఉన్న చంద్రబాబు రాజధాని కట్టలేదని తాను అధికారంలోకి రాగానే అంతా గర్వించేలా రాజధాని కడతామని అమరావతిలోనే తాను సొంతిల్లు కూడా కట్టుకున్నానని ఎన్నికల ముందు జగన్ చెప్పారు సీఎం అయ్యాక జగన్ మాట మారిపోయింది అబ్బెబ్బే అమరావతిని నిర్మించలేము అంత డబ్బు లేదంటూ తన మార్కు విశ్వసనీయతను బయటపెట్టారు మూడు రాజధానులంటూ పల్లవి అందుకున్నారు అదీ కాదని చివరికి విశాఖలోనే మక్కామన్నారు ఇదిగో విశాఖకు వస్తున్నా అదుగో విశాఖకు వచ్చేస్తున్నా సంక్రాంతి దసరా తర్వాత డిసెంబర్ ఊదరగొట్టారు ఇప్పుడు మరో పల్లవి అందుకున్నారు I am here to assure everybody that there would be changes because this is inevitable if one were to Compete with Hyderabad, compete with Chennai, compete with Bangalore. It's very important. Vizag becomes the economic growth engine. If the vision of the leader is wrong, if the vision of the leader is negative, then Vizag will not grow. Today, unfortunately, only person standing for Visakhapatnam as executive capital is only me, fighting against the entire opposition. Everybody. ఎన్నికల విశాఖపట్నంలోనే ఉంటానని ప్రమాణ స్వీకారము ఇక్కడేనని జగన్ మరో మోసానికి తెరతీశారు ప్రపంచాన్ని ఆకర్షించే ఐకానిక్ సచివాలయం కన్వెన్షన్ సెంటర్ స్టేడియం నిర్మిస్తానని ఉత్తరాంధ్ర ప్రజలకు ఉత్తుత్తి మాటలు చెప్పారు గత ఎన్నికలకు ముందు అమరావతి ప్రాంతంలోనూ ఇలానే హామీలిచ్చి అధికారంలోకి రాగానే అమరావతిని నాశనం చేశారు నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చవుతుందని విషం కక్కారు విశాఖలో ఐకానిక్ సచివాలయం కన్వెన్షన్ సెంటర్ స్టేడియం నిర్మిస్తానంటున్న జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క భవనమైనా నిర్మించారా రిషికొండపై రాజభవనాలు మినహా విశాఖలో భూములు వనరుల దోపిడీ తప్పితే జగన్ చేసిందేమీ లేదు ప్రశాంత నగరాన్ని అరాచకాలకు అడ్డాగా మార్చారు పేరున్న ఐటీ సంస్థలను తరిమేశారు ప్రపంచ ప్రసిద్ధి సంస్థ లూలూను గెంటేశారు భోగాపురం విమానాశ్రయ పనుల్ని సొంత ప్రయోజనాల కోసం ముందుకు కదలనీ లేదు ఇప్పటికల్లా నిర్మాణం పూర్తయి విమానాల రాకపోకలు మొదలు కావలసి ఉండగా నిర్మాణాలు ప్రారంభదశలోనే ఉన్నాయి ఎన్నికల సమయంలో వీటిపై ఉత్తరాంధ్రవాసులు ఎక్కడ ప్రశ్నిస్తారోనని భావించిన జగన్ విశాఖ అభివృద్ధికి పదేళ్ల ప్రణాళికను సిద్ధం చేశామని ఐకానిక్ భవనాలను నిర్మిస్తామంటూ మంగళవారం నిర్వహించిన విశాఖ విజన్ సమావేశంలో ఓదరుగొట్టారు అవకాశమిస్తే మరో పదేళ్లు విశాఖను చేయడానికి సిద్ధమని చెప్పకనే చెప్పారు జగన్ జమానాలో అక్రమ లేఅవుట్ల దంద ఇష్టారీతిరా సాగుతోంది అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు నేతల ఆధ్వర్యంలోనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనధికారికంగా లేఅవుట్ల అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి ఇదంతా అధికారుల కనసనల్లోనే జరుగుతోంది ఫలితంగా సర్కారు ఖజానాకు ఇప్పటికే కోట్ల రూపాయల మేర గండిపడింది ఆంధ్రప్రదేశ్లో వైకప్ప హయాంలో అక్రమ లేఅవుట్లు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి కొన్ని చోట్ల అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు నేతలు వారి సన్నిహితులు స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు మరికొన్ని చోట్ల స్థిరాస్తి వ్యాపారులకు అండగా ఉంటూ అక్రమ లేఅవుట్లను ప్రోత్సహిస్తున్నారు ప్రతిఫలంగా పది శాతం నుంచి ఇరవై శాతం వరకు డబ్బు దోచేస్తున్నారు స్థిరాస్తి వ్యాపారం సజావుగా సాగాలంటే అధికార పార్టీ నేతలకు మామూళ్లు ఇచ్చుకోవాలి అలా చెల్లించిన వారి జోలికి వెళ్లని పురపాలక కార్పొరేషన్ అధికారులు డబ్బు ఇవ్వకపోతే భయాందోళనకు గురిచేస్తున్నారు బహిరంగంగా అక్రమాలు జరుగుతున్న పంచాయతీ రెవెన్యూ మండల పరిషత్ నీటిపారుదల శాఖల సిబ్బంది చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు భూ వినియోగ మార్పిడి చట్టాన్ని అనుసరించి భూ విస్తీర్ణానికి తగ్గట్లు కాకుండా తక్కువ ఫీజు చెల్లించడం అసలు చెల్లించకపోవడం వంటి అంశాల ప్రాతిపదికన రికార్డులు పరిశీలిస్తే ఇరవై వేల ఎకరాల వ్యవసాయ భూమి అనధికారికంగా వ్యవసాయేతర భూమిగా మారింది దీనివల్ల ఏడు వందల కోట్ల వరకు ఏపీ ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లింది కిందటేడాది ఏప్రిల్ ఒకటి నుంచి ఇటీవల వరకు సుమారు ఐదు వేల ఎకరాల వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మారింది అధికారికంగా లేఅవుట్లు వేస్తే ప్రభుత్వ ఖజానాకు నిధులు సమకూరుతాయి ప్లాట్లను కొనుగోలు చేసేవారికి ఇక్కట్లు తగ్గుతాయి వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్పు చేయాలంటే అందుబాటులో ఉన్న స్థలంలో సామాజిక అవసరాలకు పది శాతం ఖాళీ స్థలాన్ని వదిలి దారులు నిర్మించాలి బేసిక్ మార్కెట్ విలువకు తగ్గట్లు ఫీజు ప్రభుత్వానికి చెల్లించాలి భూ వినియోగ మార్పిడి డెవలప్మెంట్ ఛార్జీలు ప్రాసెసింగ్ ఫీజు ఇతర ఫీజుల కింద భారీ ఎత్తున చెల్లించాల్సి వస్తుందనే ఉద్దేశంతో స్థిరాస్తి వ్యాపారులు అనధికారికంగానే ప్లాట్లను విక్రయిస్తున్నారు కృష్ణా జిల్లా అవనిగడ్డ యనమల కుదురు కరకట్ట రహదారులు అక్రమ లేఅవుట్లు పొట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి కరకట్ట కింద లంక భూముల్లో తట్ట మట్టి కూడా తవ్వకూడదని నీటిపారుదల శాఖ నదీ పరివాహక పరిరక్షణ చట్టం నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి అయినా వీటి అమలు కనిపించడం లేదు అక్రమ లేఅవుట్లకు కొన్ని చోట్ల హంగులు ఆర్భాటాల కోసం నిర్వాహకులు ఏకంగా కరకట్టనే తవ్వేసి ర్యాంపులు ఏర్పాటు చేశారు పంచాయతీల పరిధిలో పదిహేను వేల వరకు అనధికారిక లేఅవుట్లు ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా రెండు వేల వరకు ఉన్నాయి ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనూ అనుమతులు లేకుండా యథేచ్ఛగా లేఅవుట్లు వేసి ఇళ్ల స్థలాలను విక్రయిస్తున్నారు విశాఖపట్నం దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నాలుగు వందల కేసులను గుర్తించగా ఒక వెయ్యి నలభై ఐదు ఎకరాల విస్తీర్ణంలో అనధికారిక లేఅవుట్లు వెలిశాయి ఖజానాకు నూట యాభై ఐదు కోట్ల వరకు ఆదాయం రావాల్సి ఉందని అధికారులు గుర్తించారు కృష్ణా జిల్లాలో రెండు వందల ఎనభై నాలుగు కేసుల్లో నూట తొంభై నాలుగు ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి అరవై ఏడు కోట్ల చొప్పున ప్రభుత్వానికి జమ కావాలి అనకాపల్లి జిల్లాలో పదహారు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలకు సంబంధించి యాభై రెండు కోట్లు తిరుపతి జిల్లాలో రెండు వేల నూట తొమ్మిది కేసుల్లో పదకొండు వందల నలభై ఒక్క ఎకరాలకు గాను ముప్పై ఆరు కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు చేరాలి గతేడాది మార్చిలో సేకరించిన ప్రకారం ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో సుమారు అరవై లేఅవుట్ స్థలాలు ఉంటే ఇరవైకు పైగా స్థలాలకు అనుమతులు లేవు అనకాపల్లి జిల్లాలోని ఆరు వందల నలభై ఆరు పంచాయతీల పరిధిలో మూడు వేలకు పైగా అనధికార లేఅవుట్లు ఉన్నాయి గతేడాది మే నెలాఖరు వరకు గుర్తించిన ఇరవై ఏడు వేల ఆరు వందల కేసుల్లో ఇరవై వేల ఎకరాలకు సంబంధించి ప్రభుత్వ ఖజానాకు ఆరు వందల కోట్ల వరకు వసూలు కావాలి ఇప్పటి వరకు ఇరవై ఐదు కోట్లు మాత్రమే సర్కారుకు చేరాయి అనధికారిక లేఅవుట్ల వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం ఏర్పడుతుందని విజిలెన్స్ నివేదించిన వైకపా ప్రభుత్వంలో చలనం లేదు ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ పనులు పూర్తి కాకుండానే వెలిగొండ ప్రాజెక్టు సొరంగాలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి జగన్ సిద్ధమయ్యారు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రెండో టర్నెల్ ను నేడు జగన్ జాతికి అంకితం చేయనున్నారు దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లి వద్ద పైలాన్ ఆవిష్కరించనున్నారు వైకాపా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకాశం జిల్లాలో ఎక్కడ సభపెట్టినా ప్రతిపక్ష హోదాలో జగన్ హామీలు గుప్పించారు నిర్వాసితులకు న్యాయం చేశాకే నల్లమల సాగర్కు నీళ్లు నింపి మళ్లీ ఓట్లడుగుతామని చెప్పారు కానీ ఐదేళ్లైనా పనులు పూర్తి కాలేదు అయినా సరే ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నామంటూ జగన్ హడావుడు చేస్తున్నారు హెడ్ రెగ్యులేటర్ ఫీడర్ ఛానల్ నల్లమల రిజర్వాయర్లో కొన్ని పనులు మేజర్ మైనర్ కాలువల వంటి సివిల్ పనులు చాలానే మిగిలి ఉన్నాయి నిర్వాసితులకు ఇంతవరకు ఆర్ ఎండర్ ప్యాకేజీ ఇవ్వలేదు ఇవేమీ పట్టించుకోకుండా సీఎం జగన్ చెర్లో వద్ద రెండో సరంగం ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యారు సీఎం పర్యటనకు ఒకరోజు ముందే ముంపు గ్రామాల్లో పోలీసులను మోహరించారు సీఎం పర్యటనను అడ్డుకోవడం వినతులు ఇవ్వడానికి ప్రయత్నిస్తే కేసులు నమోదు చేస్తామని నోటీసులు ఇచ్చారు పునరావాసం కల్పించకుండా ప్రాజెక్టు ప్రారంభిస్తే తమ బతుకులు ఏం కావాలని ముంపు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రారంభిస్తే మాకు మా బతుకులేదు సార్ మేము ఎట్లా బతకాలి మేము మాకు ఇంతవరకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇయ్య మేము ఎట్లా జీవనం చేయాలా మేము దీంట్లో పడి సావాల పట్టాలు కూడా ఇవ్వలేదు నీళ్ళు వదులుతా ఇంతవరకు అది మాకు ఇంత పూర్త ఇంతవరకు ఎక్కడ నుంచి నీళ్ళు వదులుతాడు ఆ నీళ్ళు కూడా మా తొందరగా వదిలితే మా కిందికి పల్లెలన్నీ అభివృద్ధి అయితే అట్లా కూడా లేదు వచ్చేసి పన్నెండు లక్షల యాభై వేలు అంటున్నారు ఆ ప్యాకేజ్ గానే ఇస్తే మేము ఇప్పుడైనా పోవడానికి సిద్ధంగానే ఉన్నాం కానీ మేము సర్వస్వ కోల్పోయి ఉంటున్నాం కాబట్టి కింది పల్లెల కోసమైనా మేము ఇక్కడ నుంచి తరలిపోవాలి చలాలు అక్కడ ఇచ్చారు తోకపల్లి దగ్గర ఏమో అట్లనే ఉన్నాయి దగ్గరనే పడిపోయి ఉన్నాయి అభివృద్ధి ఏం లేదు నీటితో ఇబ్బంది ఇక్కడ రోడ్లు చూడంటే ఎంత రాత రాత ఉన్నది లోక్సభ ఎన్నికల్లో తమ ప్రభుత్వ పనితీరు చూసి ఓటేయమని ప్రజలను కోరుతామని ఖచ్చితంగా రెండెంకల సీట్లు గెలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు పార్లమెంటు ఎన్నికల్లో భాజపా భారస కుమ్మక్కయ్యాయని ఆయన ఆరోపించారు రాష్ట్ర అభివృద్ధిపై ప్రధానికి చెప్పడం ముఖ్యమంత్రిగా తన బాధ్యత అన్నారు నిపుణుల నివేదిక రాగానే మేడిగడ్డ బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తేల్చెప్పారు లోక్సభ ఎన్నికలను తమ పాలనకు గా భావిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు తెలంగాణలో పద్నాలుగు సీట్లు లక్ష్యంగా పెట్టుకున్నామని రెండంకల సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ నెల ఏడున ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉందన్నారు తమ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయరని సీఎం స్పష్టం చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా భారస అవగాహనతో వెళుతున్నాయని మెదక్ చేవెళ్ల స్థానాలకు భారస అభ్యర్థులను ప్రకటించకపోవడం దీన్ని తేటతెలం చేస్తోందన్నారు కేసీఆర్ తో ప్రవీణ్ కుమార్ భేటీ భారాస బీఎస్పీ పొత్తు వారి నిజరూపాలను బయటపెట్టిందని ఆరోపించారు ఈ మేరకు మీడియా ప్రతినిధులతో రేవంత్ రెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు నరేంద్ర మోదీని పెద్దన్న అంటే తప్పేముందని ప్రశ్నించారు తెలంగాణ అభివృద్ధిపై ప్రధానికి చెప్పడం తన బాధ్యత అన్నారు కేసీఆర్ లాగా కుమారుణ్ణి సీఎంను చేయమని చెవులో చెప్పలేదని అన్నారు నాలుగు కోట్ల ప్రజల తరపున తెలంగాణకు అవసరమైన విషయాలు బహిరంగంగానే అడిగానని చెప్పారు కాళేశ్వరంతో సంబంధం లేకుండా తుమ్మిడిహట్టీని హట్టిని నిర్మిస్తామన్నారు కు మరో ప్రత్యామ్నాయం లేదని సీఎం వెల్లడించారు తుమ్మిడిహట్టి ప్రాజెక్టుతో లక్ష అరవై ఆరు వేల ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు ఇందుకు మహారాష్ట్రలో పద్దెనిమిది వందల యాభై ఎకరాలు సేకరించాలి కాబట్టి ప్రధానిని కోరానని చెప్పారు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు సహా మేడిగడ్డపై ఎలా ముందుకెళ్లాలో నిర్ణయిస్తామని సీఎం వివరించారు పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా భారాసా పరస్పరం సహకరించుకునేందుకే విచారణకు ఎన్డీఎస్ఏ నాలుగు నెలల సమయం అడుగుతోందన్నారు మద్యం కుంభకోణం వెలికి తీస్తున్నామని జీఎస్టీలో భారాస నేతల అక్రమాలను బయటపెడతామన్నారు ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతున్నామని పెండింగ్ బిల్లులను ఒక్కొక్కటిగా చెల్లిస్తున్నామని వివరించారు రైతు భరోసాపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చిస్తామని రాళ్లు రప్పలు రోడ్లకు ఆదాయ పన్ను చెల్లించే వారికి గజ్వేల్ జన్వాడలో హౌస్లు ఉన్నవారికి రైతు భరోసా ఇచ్చేది లేదన్నారు అసెంబ్లీకే రాని కేసీఆర్ ను ప్రతిపక్ష నేతగా ఎలా అనుకోవాలని ఎద్దేవా చేశారు ఎల్ఆర్ఎస్ పై కేటీఆర్ సిరిసిల్లలో నిరాహార దీక్ష చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు జర్నలిస్టులు ఎల్లప్పుడూ ప్రతిపక్షం వైపే ఉంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ప్రజల సమస్యలు లేవనెత్తి వాటిని పరిష్కరించే అవకాశం పాత్రికేయులకు ఉంటుందన్నారు పరిశోధనాత్మక జర్నలిజం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయని అన్నారు పెద్ద పెద్ద నాయకులనే జర్నలిస్టులు కిందికి దించిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు రవీంద్ర భారతిలో నిర్వహించిన పొత్తూరు వెంకటేశ్వరరావు స్మారక ఉత్తమ పాతికేయ పురస్కారం ప్రధానోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఇండియా టుడే మాజీ సంపాదకులు వెంకట్ నారాయణకి పుత్తూరి వెంకటేశ్వరరావు స్మారక ఉత్తమ పాత్రికే అవార్డు అందజేశారు జాతీయ స్థాయిలో తెలుగువారి ప్రాబల్యం తగ్గిపోతోందని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు సరిహద్దులు దాటి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో వెంకటనారాయణ గారు తమ అనుభవాన్ని ఉపయోగించి యాభై సంవత్సరాలు పైగా ఈ వృత్తిలో రాణించడం అనేది గొప్ప విషయము నేను మొన్న కూడా ఒక వేదిక మీద మాట్లాడినా ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ ప్రభావం జాతీయ స్థాయిలో తగ్గుతూ వస్తుంది ఇది మనకు పొంచి ఉన్న ప్రమాదము అది రాజకీయంలో కావచ్చు పాత్రికేయుల యొక్క సంపాదకీయంలో కావచ్చు వివిధ రంగాలలో నైపుణ్యం ఉన్న వాళ్ళు తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని పెంపొందించే వాళ్ళు తగ్గుతూ వస్తున్నారు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ సర్కారు రైతు నేస్తం పేరిట రైతు వేదికల మధ్య సమీక్షా సదుపాయం అందుబాటులోకి తీసుకురానుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సచివాలయంలో లాంఛనంగా వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని ప్రారంభించనున్నారు రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు స్థాపించడానికి రియల్ టైమ్ సొల్యూషన్ త్రూ డిజిటల్ ప్లాట్ఫామ్ అనే ప్రాజెక్టును తెలంగాణ సర్కారు ఆమోదించింది మొదటగా ప్రతి అసెంబ్లీలో నియోజకవర్గానికి ఒక్కొక్కటి చొప్పున నూట పది రైతు వేదికల్లో కాన్ఫరెన్సింగ్ యూనిట్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది ఉగాది నాటికి మిగిలిన అన్ని రైతు వేదికలకు విస్తరింప చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఈ ప్రాజెక్టు వల్ల శాస్త్రవేత్తలు అధికారులు రైతుల మధ్య విషయ మార్పిడి సులభతరం కానుంది సమస్యలకు పరిష్కారాలు పొందడానికి జూమ్ లేదా యూట్యూబ్ లైవ్ ద్వారా రైతు వేదికలను అనుసంధానం చేసేందుకు వీలవుతుంది విషయ నిపుణులు ప్రగతిశీల రైతుల ద్వారా ప్రతి మంగళవారం శుక్రవారం నేరుగా ఆన్లైన్ శిక్షణ ఇస్తారు లేఅవుట్ల క్రమబద్దీకరణ ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి నేడు తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు చెప్పినట్లు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని భారస డిమాండ్ చేస్తోంది ఈ మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాలు నేడు భారాస నిరసన కార్యక్రమాలు నిర్వహించనుంది హైదరాబాద్లో జిహెచ్ఎంసీ హెచ్ఎండి కార్యాలయాల వద్ద భారాసార్ నాయకులు ఆందోళన చేయనున్నారు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ప్రజాప్రతినిధులు నేతలు నిరసనలో పాల్గొంటారు రేపు జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు ఆర్డీఓలకు వినతి ఇవ్వాలని నిర్ణయించారు జయహో బీసీ సభ ద్వారా మొత్తం పది ప్రధాన అంశాలతో కూడిన బీసీ డిక్లరేషన్ ను తెలుగుదేశం అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ విడుదల చేయడం పట్ల బీసీలు హర్షం వ్యక్తం చేశారు బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం చేస్తామని పది నెలల క్రితమే ప్రకటించిన తెలుగుదేశం ప్రత్యేక డిక్లరేషన్ లోను చేర్చడం శుభ పరిణామమని పలు బీసీ సంఘాలు పేర్కొన్నాయి చంద్రణ బీమాను పునరుద్ధరించడం బీమా పరిహారాన్ని పది లక్షల రూపాయలకు పెంచుతామని ప్రకటించడం వల్ల కష్టకాలంలో దోహదపడుతుందని తెలిపాయి పెళ్లి కానుకను పునరుద్ధరించి లక్ష రూపాయల సాయం అందించనున్నట్లు వెల్లడించడం బీసీల స్వయం ఉపాధికి పదివేల కోట్లు ప్రకటించడం తమ ఎదుగుదలకు తోడ్పడుతుందని బీసీలు పేర్కొన్నారు ఆర్థిక రాజకీయ సామాజిక అభ్యున్నతి సాధికారత లక్ష్యంగా తెలుగుదేశం జనసేన సంయుక్తంగా ప్రకటించిన ప్రత్యేక డిక్లరేషన్ పట్ల బీసీలు సంతృప్తి వ్యక్తం చేశారు జేహో బీసీ డిక్లరేషన్ లో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ బీసీలకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది బీసీల అభివృద్ధి కోసం లక్ష యాభై వేల కోట్లు బీసీ ఉంది ఇవాళ బీసీలు రుణం తీర్చుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి డిక్లరేషన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క బీసీ హర్షించదగ్గ విషయం ఎందుకంటే ఏదైతే ఎస్సీ ఎస్టీ సోదరులకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టుకునే అవకాశం ఉందో ఎవరైనా సరే బీసీ అనే వ్యక్తి జోలికి వస్తే వారి తాట తీసే విధంగా బీసీ డిక్లరేషన్ చట్టం అనేది చాలా హర్షించదగ్గ చట్టంగా నేను భావిస్తా ఉన్నాను మాకు ఏదైతే బీసీలందరూ కూడా యాభై సంవత్సరాలు పింఛనిస్తా అని చెప్పాడు మా అవ్వ తాతలకి మా అమ్మ మా నాన్న కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆనందంగా టీవీలు చూస్తా కూడా అందరూ కూడా టీవీలో కూడా చంద్రబాబు నాయుడు దండం పెట్టిన పరిస్థితి అండి ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెం గ్రామానికి చెందిన చెన్నుపాటి సింగయ్య ఈ వ్యాజ్యం దాఖలు చేశారు వచ్చే ఎన్నికల కోసం ప్రతి ఇంటికి వెళ్లి తనకు మద్దతుగా ప్రచారం చేయాలని ఈ ఏడాది ఫిబ్రవరి పదిహేనున నిర్వహించిన వాలంటీర్ల అవార్డుల ప్రధానోత్సవంలో జగన్ పిలుపునిచ్చారని పేర్కొన్నారు ఇలాంటి పరిస్థితుల్లో వాలంటీర్లు నిష్పాక్షికంగా పనిచేస్తారని ఆశించలేమన్నారు పోలింగ్ బూత్ ప్రాంగణాల్లోకి వెళ్లకుండా వాలంటీర్లను నిరోధించాలని కోరారు వాలంటీర్లకు అవార్డుల ప్రధానోత్సవం జగనన్న దీవెన పథకం నిధుల విడుదల సభ అందుకు పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలకు ప్రభుత్వ ఖజానా నుంచి భారీగా సొమ్ము వెచ్చించారన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాల ద్వారా వైకాపా అంతిమ లబ్ధి పొందిందన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఖర్చు చేసిన సొమ్మును వైకాపా ప్రధాన కార్యదర్శి నుంచి రాబట్టేలా ఆదేశించాలన్నారు వాలంటీర్లకు అవార్డుల ప్రధానోత్సవంలో ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిని పేరుతో విమర్శిస్తూ ముఖ్యమంత్రి చేసిన ప్రసంగాన్ని చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు వాలంటీర్లు ప్రభుత్వ ఖజానా నుంచి గౌరవ వేతనం పొందుతున్నారన్నారు రాజకీయ పార్టీ కార్యకలాపాల్లో వారు పాల్గొనడానికి వీల్లేదని పిటిషనర్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎస్కాట్ వాహనం ఆటోను ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం కేసినేని వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది క్షతగాతుడిని మార్కపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ప్రమాద సమయంలో మంత్రి ఆదిపులపు సురేష్ వేరే వాహనంలో ఉన్నారు ముఖ్యమంత్రి జగన్ పర్యటన నేపథ్యంలో విజయవాడ నుంచి మంత్రి సురేష్ మార్కాపురం వస్తుండగా ఈ ఘటన జరిగింది ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని త్రిపురాంతకం మండలం రాజుపాలెంకు చెందిన ఇజ్రాయెల్గా గా గుర్తించారు మీరావలి అనే వ్యక్తి గాయపడినట్లు పోలీసులు తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ అన్నారం సుందిల ఆనకట్టల పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నియమించిన నిపుణుల కమిటీ నేడు తెలంగాణకు రానుంది మేడిగడ్డ ఆనకట్ట కుంగిర నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఎన్డీఎస్సీ నిపుణుల కమిటీని నియమించింది కేంద్ర జల సంఘ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో మరో ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటైంది కమిటీ నేటి నుంచి నాలుగు రోజులు తెలంగాణలో పర్యటించనుంది ఈ మధ్యాహ్నం హైదరాబాద్ రానున్న కమిటీ మొదట తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బజ్జా ఈఎన్సీలతో సమావేశం కానుంది అనంతరం మేడిగడ్డ బయలుదేరి వెళ్లి రాత్రికి అక్కడ బస చేయనుంది రేపు ఎల్లుండి రెండు రోజులు మేడిగడ్డ సహా అన్నారం సుందిల్ల ఆనకట్టలను నిపుణుల కమిటీ సందర్శించి పరిశీలిస్తుంది తొమ్మిదవ తేదీన నీటిపారుదల శాఖ కార్యదర్శి అధికారులు ఇంజనీర్లు గుత్తేదారులతో కమిటీ సమావేశమవుతుంది ఇందిరమైళ్ల పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం హట్కో నుంచి మూడు వేల కోట్ల రుణం సమీకరిస్తోంది ఆ నిధులతో తొంభై ఐదు వేల రెండు వందల నిర్మించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది రుణం ఇచ్చేందుకు హట్కో విధించిన షరతులను అంగీకరించేందుకు హౌసింగ్ బోర్డుకు ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హట్కో రుణానికి తెలంగాణ ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది గ్రామాల్లో యాభై ఏడు వేల నూట నలభై ఒకటి పట్టణాల్లో ముప్పై ఎనిమిది వేల తొంభై నాలుగు ఇళ్లను నిర్మించ తలపెట్టినట్లు గృహ నిర్మాణ శాఖ పేర్కొంది ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నెల పదకొండున తెలంగాణ సర్కారు ప్రారంభించనుంది అర్హులకు స్థలం ఐదు లక్షల రూపాయలు సొంత జాగా ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలను ఇందిరమ్మ పథకంలో మంజూరు చేయనున్నారు మొదటి విడతగా అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది తొలి విడతలో స్థలం ఉన్నవారికి ఐదు లక్షలు ఇవ్వాలని భావిస్తోంది భారత్ లో తొలిసారి నీటి అడుగున నడిచే మెట్రో రైలు పరుగుకు సిద్ధమైంది పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్మించిన తొలి అండర్ వాటర్ మెట్రో టనెల్ మార్గాన్ని ప్రధాని మోదీ నేడు ప్రారంభించనున్నారు కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద దాదాపు నూట ఇరవై కోట్ల వ్యయంతో ఈ సొరంగ రైలు మార్గాన్ని హుగ్లీ నది దిగువన నిర్మించారు కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ పొడవు పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు కాగా పది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు భూగర్భంలో ఉంటుంది ఇందులో హౌడా మైదాన్ నుంచి ఎస్ప్లెనెట్ స్టేషన్ మధ్య నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేర ఉన్న మార్గంలో ఐదు వందల ఇరవై మీటర్ల పొడవైన అండర్ వాటర్ మెట్రో టన్నల్ నిర్మించారు నదిలోని ఈ దూరాన్ని నలభై ఐదు సెకండ్ల దాటే మెట్రో రైలు ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందించనుంది సొరంగ అంతర్గత వ్యాసం ఐదు పాయింట్ ఐదు మీటర్లు కాగా బాహ్య వ్యాసం ఆరు పాయింట్ ఒకటి మీటర్లు నదీ గర్భానికి పదహారు మీటర్ల దిగువన భూమి లోపలికి ముప్పై రెండు మీటర్ల లోతులో నిర్మించారు ప్రస్తుతం హౌడా నుంచి సిల్ధాకు రోడ్డు మార్గాల్లో వెళ్లాలంటే గరిష్టంగా తొంభై నిమిషాల సమయం పడుతోంది మెట్రోలో ఈ సమయం నలభై నిమిషాలకు తగ్గనుంది పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖాళీలో ఈడీ అధికారులపై జరిగిన దాడి కేసును సీబీఐకు బదిలీ చేయాలని నిందితులు షాజహాన్ షేక్ ను కస్టడీకి అప్పగించాలని కోల్కతా హైకోర్టు ఆదేశించిన ఆ రాష్ట్ర పోలీసులు నిరాకరించారు హైకోర్టు తీర్పును మమతా బెనర్జీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో కేసును సీబీఐకి సీఐడి బదిలీ చేయలేదని తెలుస్తోంది కోర్టు ఆదేశాలతో మంగళవారం సాయంత్రం నాలుగున్నర నుంచి ఏడున్నర గంటల వరకు భవానీ భవన్ సిఐడి ప్రధాన కార్యాలయం వద్ద వేచి చూసిన సీబీఐ అధికారులు షాజహాన్ ను తమ కస్టడీకి ఇవ్వకపోవడంతో వెనుదిరిగారు అంతకు ముందు ఈ కేసు విచారణ జరిపిన కోల్కతా హైకోర్టు జన్బెన్ షాజహాన్ షేక్ ను సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది ఈ కేసు దర్యాప్తులో సీఐడి పక్షపాతంగా వ్యవహరిస్తోందని విచారణ ఆలస్యమవ్వడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తూ నిందితుడిని కాపాడేందుకు యత్నిస్తోందని పేర్కొంది జనవరి ఐదున టీఎంసీ నేత షేక్ ఇంట్లో సోదాలు చేయడానికి వెళ్లిన ఈడీ అధికారులపై దాదాపు వెయ్యి మంది ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారు ఈ కేసులో ఫిబ్రవరి ఇరవై పశ్చిమ బెంగాల్ పోలీసులు షాజహాన్ షేక్ ను అరెస్టు చేశారు